ఎందుకనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. ఎలాగా అనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అందులోకి ఉన్నతమైన పదవి, అది ఉన్నతమైన పదవి వస్తే ఎవరికి సంతోషం ఉండదు. సీనియారిటీస్కే స్పీకర్ ఇస్తారు, జూనియర్స్కి ఇవ్వరమ్మా. సీనియారిటీకి ఇవ్వాలి కాబట్టి సీనియారిటీకి ఇచ్చారు. నాకు 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను కాబట్టి ఆ సీనియారిటీ చూసి నమ్మకంగా ఉన్నాం కదా పార్టీకి, ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు. నా భుజాల మీద బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ కూడా నాకు ఉంది. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. కొత్త ఎమ్మెల్యేలకు ఎలాంటి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వబోతున్నారు? అదే నేను చెప్పాను, సభ అక్కడే ఉంటుంది, మారదు. కొత్తగా కొత్త సభ ఏం కట్టమంటారేమో, సభ అక్కడే ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేలు 88 మంది వచ్చారు ఈ సభకి. 175లో 88 మంది కొత్త డైరెక్ట్గా వెళ్తారు. ఇవాళ ఆ 85 మంది కూడా రూల్స్ తెలియదు కదా. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 3:07 ఏంటండి, డిస్కషన్స్ అంటే ఏంటి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అయితే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకుని వాళ్ళకు 4 రోజులు 5 రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా చేసి ఎన్టీ రామారావు గారి టైంలో ఒక 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. అలాగే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది, వాళ్ళ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు, అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకోవడం అవుద్ది అంచేది. ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా, మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ కావాలి చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని అనుచితాలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి అన్నమాట. ఎలా చూడకుండా సీఎం జగన్ అలాగే అర్థం చెప్పండి అమ్మా, కొన్ని అజన్న పాత్రుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళని చెప్పాడా? ఏ వ్యాఖ్యలు చేసి చెప్పారు, అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటి చెప్పు. జగన్ దెయ్యం వేదాలు మళ్ళీ వలిస్తే ఉంటుందా? జగన్ మీద 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అతను నీతి మాట్లాడుతుందా? వేదాలు మాట్లాడుతుందా? సిగ్గులేదు. మీరు అడగడం తప్ప, వాళ్ళు చెప్పడం తప్ప. నువ్వు చెప్పాను కదా ఇప్పుడు, టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి, రకరకాల యజమానులు ఉంటారు, ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు. ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి. ఆ గౌరవం పార్లమెంట్లో ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అలాంటిది 3 ఛానల్స్ మీద ఎందుకు, TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అంటే నేను నాకు నిన్న తెలిసింది ఈ విషయం తెలిసి మేము అంతగా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాధికం మాకు ఉండదు, అన్ని ఛానల్స్లో ఒకలా చూస్తాం. ఆ గౌరవం అందుకుంటారు, అందుకుంటారు, లేదా పోతారు. రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? స్పీకర్ హోదాలో దండలేసి ఊరిగం తీసుకొస్తాం. ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు, కూర్చుంటారు, చర్చిస్తారు, వాళ్ళు కూర్చుని వేస్తే నేను అవకాశం ఇస్తాను. అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం. అంటే గతంలో ప్రాధాన్యత ఇవ్వాలి అసలు ఎవరు అధికార పక్షం అన్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. అలాగని చెప్పి మేము అలాగే మేము చెయ్యం. నేను నిన్న చెప్పాను, నేను ప్రెస్ మొన్న ప్రెస్లో కూడా చెప్పాను, మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం. నేను ఎవరో అన్నారు ప్రతిపక్షం అని, ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉంది వాళ్ళకి? ప్రతిపక్షం పిలకూడదు, మీరు కూడా పిలకూడదు. ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది, ఆ నెంబరింగ్ అతను రాలే. ప్రతిపక్షాలు అంటారు, అయినా సరే నాకు నాకు అభ్యంతరం లేదు, మా నాయకులకి అభ్యంతరం లేదు, మా ఎమ్మెల్యేలకు ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం. వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సార్.